అరే ఏంట్రా ఈ కర్రోడు ఎప్పుడు ఇంతే అరే కర్రోడా అరే వస్తున్నా మామ ఏంరా మామ ఆ థియేటర్ లో ఉన్న అమ్మాయి పడిపోయిందా లైన్ క్లియర్ ఆ ఏం క్లియర్ రా బాబు నేనేదో ఆ అమ్మాయి కోసం వెళ్తే వాళ్ళన్నేంట్రా ఫైటింగ్ చేయమంటాడు ఫైట్ చేయమన్నాడు ఏ వేస్ట్ రా సెనో ఏంట్రా ఏమైంది రోజులాగానే స్వీట్ బయట పిల్లలతో ఆడుకుంటుంది ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోయింది నాకేం చేయాలో తెలియక ఇక్కడికి తీసుకొచ్చాను అంతా ఏమేమో చెప్తున్నారా నాకు భయం వేస్తుంది భయం వేస్తుంది డాక్టర్ గారు పిలుస్తున్నారు ఊరుకోండి స్వీటీకి ఏం కాదు ఊరుకోండి ఓకే అలాగే పంపించండి కూర్చోండి సార్ మా స్వీటీకి ఏమైంది చెప్పండి సార్ మీకు ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఏమైంది డాక్టర్ పాపకు హార్ట్లో హోల్ ఉంది పాపకు అన్ని టెస్టులు చేశాం ఇమిడియట్గా ఆపరేషన్ చేయాలి లేకపోతే పాప ప్రాణానికే ప్రమాదం అందుకు 5 లక్షల దాకా ఖర్చు అవుతుంది డాక్టర్ ఇప్పటికిప్పుడు 5 లక్షలు అంటే మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకోగలను కానీ మీరు ఎప్పుడు డబ్బులు రెడీ చేస్తే అప్పుడు ఆపరేషన్ చేద్దాం ఓకే సాధ్యమైన త్వరగా ఏర్పాటు చేసుకోండి స్వీటీ దా 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 స్వీటీ అలా గుండెల మీద ఎక్కి ఆడుకోకూడదమ్మా ఎందుకు మామయ్య కూర్చో చెప్తాను డబ్ డబ్ అని సౌండ్ వస్తుంది మామయ్య అవును కదా ఆ సౌండ్ ఆగిపోతే మనిషి చచ్చిపోతాడు అందుకే పైకి ఎక్కి ఆడకూడదు సరేనా నా సౌండ్ కూడా ఆగిపోతే నేను చచ్చిపోతానా మావయ్య అలా అనుకుంటామా పెళ్లి చేసుకో మామయ్య ఎందుకురా పక్కింటి బబ్బుల్ గాన్ ఆడుస్తుంటే వాళ్ళ అక్కొచ్చి పోని బబ్బుల్ గాన్ తీసుకెళ్లిపోయింది ఎందుకురా నువ్వు పెళ్లి చేసుకొని నాకు బాబునిచ్చావంటే నీ వాడితో ఆడుకుంటాలే అలాగే నాన్న చేసుకుంటానులే మా మంచి మామయ్య Ha 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 ha
ఉన్నావా ఉంటే మా స్వీటిని బతికించు రోజు నీకు పూజ చేస్తాను రేయ్ వదలరా రేయ్ వదలరా రేయ్ ఏడుస్తావా ఏడవడం వల్ల లాభమే లేదు ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏడవడం కాదు ఆలోచించడం స్వీటిని ఎలా కాపాడుకోవాలని ఆలోచించు మామా రేయ్ ఏంట్రా ఆలోచిస్తావు ఏదో ఒకటి చెప్పండి రా అంత డబ్బు మనకి ఎవరు ఇస్తారురా రేయ్ వీడికి స్వీట్ అంటే ప్రాణం రా వీడి స్వీట్కి ఏమన్నా అయితే వీడు పక్కడేమని భయమేస్తుందిరా చేతిని అడిగితే ఇంకెవరు హెల్ప్ చేయరా అంత డబ్బు మన ప్రయత్నించడంలో తప్పలేదు కదా మామా నువ్వు చెప్పింది కరెక్ట్ ఒక్కసారి చేతి దగ్గరికి వెళ్దాంరా నమస్తే సేను సేను రండి నమస్తే సేను ఏ నార్గ ఎలా ఉన్నా ఏంటి ఏదో పని మీద వచ్చినట్టున్నారు అది నసుదార్ ఏంటండి చెప్పండి ఉన్న విషయం ఏంటో చెప్పండి చిన్న హెల్ప్ కావాలండి భలే వారండి మా సేడు మీకు కాకపోతే ఇంకెవరికి సహాయం చేస్తారు చెప్పండి మాకు కొంచెం డబ్బు కావాలండి ఎంత కావాలి 5 లక్షలు ఏంటి 5 లక్షల అవును సేటు భలే వాళ్ళయ్యా కొంపదేసి మందు కొట్టొచ్చారా ఏంటి సేటు స్వీటి హాస్పిటల్ ఉంది ఆపరేషన్ కి 5 లక్షలు అయిద్దన్నారు నమ్మండి సేటు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను ఎలా అది ఎలా తీరుస్తావయ్యా బ్లాక్ టికెట్లు అమ్మి సంపాదిస్తావా పోనీ కూలి పని చేసి సంపాదిస్తావా ఎన్ని రోజులకి 5 లక్షలు సంపాదిస్తావయ్యా అసలు నీలాంటి వాడికి పని ఎవరిస్తారయ్యా 5 లక్షలకి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా ఒక పని చేయి నువ్వు బాగా ఫైట్లు చేస్తావు కదా ఎక్కడైనా పోటీలు పెట్టారేమో చూడు 5 లక్షలు కావాలంట సేటు పదా నువ్వు బాగా ఫైట్లు చేస్తావు కదా ఎక్కడైనా పోటీలు పెట్టారేమో చూడు